ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 5 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికలు ఏదైనా దానికి నియమావళి ఉంటుంది, దాన్నే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. మరి అది ఎన్నికలకు ముందు ఎప్పుడు మొదలవుతుంది, ఆ నియమాలు ఎలా ఉంటాయి, ఎవరు అమలు చేస్తారు, దేశంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. ఈ నియమాలను ప్రవర్తనా నియమావళి అంటారు. ఎన్నికల్లో పాల్గొనే అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఉల్లంఘించిన వారిపై ఇందులో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం అవసరమైతే ఒక అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా ఆపవచ్చు, క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. ప్రవర్తనా నియమావళిని పాటించకపోతే జైలుకు పంపేంత సీరియస్ రూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నిబంధనలు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అధికార పార్టీ ప్రభుత్వ ప్రకటన చేయకూడదు. అలాగే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజలు చేయరాదు. ప్రచారానికి ప్రభుత్వ భవనాలు, వాహనాలు, విమానాలు ఉపయోగించకూడదు. ఊరేగింపులు చేసే ముందు పోలీసుల అనుమతి తీసుకోవాలి. కులం, మతం ఆధారంగా ఓట్లను అడగకూడదు. కులమతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రచారంలో ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయకూడదు. యజమాని అనుమతి లేకుండా ఇళ్లపై బ్యానర్లు, జెండాలు కట్టడం, పోస్టర్లు అంటించడం లాంటివి చేయకూడదు. పోలింగ్ రోజున మద్యం దుకాణాలు మూసేస్తారు. డబ్బు, మద్యం పంపిణీ ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి వాటిపై నిషేధం ఉంటుంది. పోలింగ్ బూత్ దగ్గర అభ్యర్థులు క్యాంపుల్లో జనం పోగు కాకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్తలు తీసుకోవాలి. అభ్యర్థుల క్యాంపులు సాదాసీదాగా ఉండాలి. ప్రచార సామాగ్రి, భోజనాలు, తినుబండారాలు, మద్యం పంపిణీ లాంటివి చేయకూడదు. ఓటర్లకు డబ్బులు ఇవ్వటం, బెదిరించటం, బోగస్ ఓటింగ్ను ప్రోత్సహించే చర్యలు గుర్తిస్తే నిబంధనల ప్రకారం అభ్యర్థులపై చర్యలుంటాయి. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలించటం, అందుకోసం వాహనాలను సమకూర్చడం, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం లాంటివి చేయకూడదు. ఇలాంటి రాజకీయ కార్యక్రమాలపై నిఘా ఉంచేందుకు ఎన్నికల సంఘం పరిశీలకులను నియమిస్తుంది. ప్రవర్తనా నియమావళి ఎప్పుడు ప్రారంభమైంది? 1960 కేరళ అసెంబ్లీ ఎన్నికలతో కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడం మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి వారి ఆమోదం తర్వాతనే ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేశారు. 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాత 1967 లోక్సభ, విధానసభ ఎన్నికలలో ప్రవర్తనా నియమావళిని అమలు చేశారు. ఆ తర్వాత అనేక నిబంధనలు చేరుతూ వచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఏ చట్టంలోనూ భాగం కాదు. అయినప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని కొన్ని నిబంధనలను ఐపీసీలోని సెక్షన్ల ఆధారంగా అమలు చేయవచ్చు.